NTR Trust Bhavan lo TDP MLC Gali Muddu Krishnama Naidu maatladutunnaru live lo chuddam special category status sadinche dan kosam nenu prana tyagam chestanu nenu nirahar dichi kaadu amarna nirahar dichi chestunanu adi sadinche daaka nenu deechanu viramichanu ani ayana prakatinchi adu kucchunnaru అందుకు ప్రభుత్వాన్ని కూడా నిందించారు. మాకు పర్మిషన్ ఇవ్వలేదు, ప్రభుత్వం ఇబ్బందులు పెడతా ఉంది, దీక్ష చేయనీ లేదు అని రకరకాలుగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి కూడా నిందించారు. ఈరోజు అక్కడ దీక్ష కూర్చొని ఆరో రోజు వచ్చింది. వాళ్ళు అంటున్నారు డాక్టర్లు బులెటిన్లు ఆయన స్థితిగతుల మీద వైద్య పరీక్షలు చేసి బులెటిన్లు రిలీజ్ చేయాలంట, చేయలేదంట. పనికిమాని పరికరాలతో తప్పుడు సమాచారం ఇస్తున్నారంట. షుగర్ లెవెల్స్ పడిపోతే కూడా పడిపోలేదని చెప్తున్నారంట అని రకరకాలుగా నిందలు వేస్తున్నారు. అసలు మిమ్మల్ని ఎవరు కూర్చోమన్నారు? ఎవరు అడిగారు మిమ్మల్ని? ఎవరన్నా అడిగారు మిమ్మల్ని? మీ అంతటా మీరు త్యాగం చేద్దాం అంటున్నారు ప్రజల కోసం, కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మీకు షుగర్ లెవెల్స్ బీపీ లెవెల్స్తో ఏం పని? మీకు మీరు ప్రిపేర్ అయ్యి దేనికోసం ప్రిపేర్ అయ్యారు? ప్రాణత్యాగం కోసం ప్రిపేర్ అయ్యారు, ప్రజల కోసం ప్రాణత్యాగం చేస్తామని చెప్పి అక్కడ కూర్చున్నారు. అడిగినప్పుడు మీకు డాక్టర్లు ఎందుకు, షుగర్ టెస్టింగ్లు ఎందుకు, బీపీ టెస్టింగ్లు ఎందుకు, పడుకోండా? అంతేగాని మీరు నాకు షుగర్ లెవెల్స్ పడిపోయినాయి, అదే అయిపోయింది, ఇది అయిపోయింది, నేను ఇంతకుముందు జైల్లో కూడా 7 రోజులు చేశాను, 7 రోజులు చేస్తాను, సూపరింటెండెంట్ చూశాడు, ఆ షుగర్ లెవెల్స్ అంతా పడిపోయింది, బీపీ లెవెల్స్ పడిపోయింది అని చెప్పి హాస్పిటల్ తీసుకుని చేర్చేశాడు అని చెప్పంటున్నారు. అంటే మీరు హాస్పిటల్కి పోవాలనా? చెప్పండి, అదన్నారు ధైర్యంగా. నన్ను హాస్పిటల్ చేర్పించండి, గవర్నమెంట్ని ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేయండి, అయ్యా నా షుగర్ లెవెల్స్ పడిపోయింది, మీ ప్రైవేట్ డాక్టర్ చెప్పారని చెప్పంటున్నారు. ఓకే, నా షుగర్ లెవెల్స్ పడిపోయింది, నా బీపీ లెవెల్స్ పడిపోయింది, నాకు ప్రాణభయం ఉంది, నన్ను కాపాడండి అని చెప్పండి. ఓపెన్ దీంట్లో సీక్రెట్ ఏముంది? చంద్రబాబు నాయుడు వద్దన్నాడు, చేయొద్దన్నాడు, ఓపెన్గా చెప్పాడు మేము పర్మిషన్ ఇవ్వమన్నాడు అని మొండిగా మీరు కూర్చున్నారు. దీనికి నిందలు పెట్టాల్సిన అవసరం ఏమన్నా ఉందా? మీరు ఎప్పుడేమన్నా సాధించారా? సాధించలేదు. సాధించినప్పుడు కంటిన్యూ చేయాలి కదా. మీ ప్రాణం ముఖ్యం, మేము కూడా వద్ద మిమ్మల్ని చనిపోవాలని చెప్పి మేము కూడా కళ్ళకనడం లేదు, ఊహించుకోవడం లేదు. ఎన్నికల్లో ఓడించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రజాస్వామ్యంగానే ముఖ్యమంత్రి అయ్యాడు. మీరుంటే కూడా రేపు 2019లో కూడా మీతో పోరాటం చేస్తాం, ఎన్నికల్లో ప్రజల మెప్పు పొందుతాం, మళ్ళా గెలుస్తాం. మీరు ఉండాలని చెప్పి అనుకుంటున్నాం, ఎందుకంటే మీరు 1 లక్ష కోట్లు తిన్నారు, జైలుకు పోయి వచ్చారు 16 నెలల్లో. మీరుంటే ప్రత్యర్థిగా ఈజీ మాకు. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా మీ ప్రాణాలను తీసేయాలని ఎవరూ లేదు. మీ ప్రాణాలు ఉంటేనే మాకు మంచిది, మీరు నాయకత్వం వహిస్తేనే మా పార్టీకి మంచిది. కాబట్టి మీరు ఎందుకు కూర్చున్నారు, ఎందుకు ఇచ్చేయమన్నారు? అసలు దీని చరిత్ర అంతా కూడా ఇప్పుడు నేను క్వశ్చన్ ఒకటి ఇస్తున్నాను మీకు. అందులో ఈ రాష్ట్రాన్ని, 2 రాష్ట్రాలుగా ఉన్న రాష్ట్రాన్ని కలిపింది ఏ పార్టీ? 50 ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ కలిపింది. అప్పటి నుంచి 2 రాష్ట్రాలు కూడా ఉంటే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉండేది. ఇప్పటికీ మంచి క్యాపిటల్ వచ్చి ఉండేది, ఇండస్ట్రీస్ వచ్చేది, యూనివర్సిటీలు వచ్చేది, మన వాళ్ళకి ఉద్యోగావకాశాలు వచ్చేది. 53లో సపరేట్గా ఉన్న 2 రాష్ట్రాలని, ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ. అదేవిధంగా ముల్కీ రూల్ ఉంది, 67లో అది రద్దు అయితే ఇంకో 10 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసి ఉండాలి. ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ప్రతి 10 సంవత్సరాలకు అవుతున్న రాజ్యాంగంలో సవరణ చేసి ఇస్తున్నారో అదే పని కానీ 60 ఏళ్ళు కానీ చేసినప్పుడున్న కాంగ్రెస్ పెద్దలు అసలు తెలంగాణ ఎక్స్టెన్షన్ వచ్చేదే కాదు. ఉస్మాన్ యూనివర్సిటీలో ముల్కీ రూల్ని అమలు చేయమని చెప్పని ఆ రోజు పట్టుబడితే కాంగ్రెస్ వాళ్ళు నిర్దాక్షిణ్యంగా స్టూడెంట్స్ని కొట్టి తెలంగాణ ఉద్యమం దాకా తెచ్చుకున్నారు. ఆ రోజు దాన్ని కూడా నిర్దాక్షిణ్యంగా చెన్నారెడ్డికి పదవి ఇచ్చేసి ఉంటే కూడా అది కూడా లేదు, ఆయన పదవి లేకుండా పోయిందని ఆయన ఒక నాయకత్వం వహించాడు. మీరు చేసుకున్నారు అప్పుడు, ఆ తెలంగాణ ఉద్యమం వచ్చింది, దాన్ని అణిచేశారు. మళ్ళా 72లో మనం మేల్కొన్నాం, అయ్యా వెళ్తా ఉంటే ఎప్పుడన్నా పంపించేస్తాడు, మాకు ఇచ్చేయండి జయాంధ్ర మూమెంట్ అని చెప్పని అప్పుడు దాన్ని అణగదొక్కారు. అణగదొక్కే
6.1 లో పెట్టారు. ఆ 72 లో కానీ మనం కానీ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికో ఉండేవాళ్ళం, అప్పుడు మీరు ఇవ్వలేదు, అంతా కలిసి ఉన్నాం. ఇంకా హైదరాబాదు తెలంగాణ ఉద్యమం ఆంధ్ర ఉద్యమం వచ్చి సమస్యపోయింది కాబట్టి హైదరాబాద్ డెవలప్ చేయాలని చెప్పని వచ్చిన డబ్బంతా హైదరాబాద్ ఖర్చు పెట్టాం, అన్ని డెవలప్ చేశాం, ఆదాయం అంతా ఇక్కడే పెంచాం. ఇప్పుడు మీరు ఎన్నికల కోసం 99లో చంద్రబాబు నాయుడు రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు భయం పుట్టుకునింది. ఇంక రాష్ట్రంలో కాంగ్రెస్ రాదనుకున్నారు, కాంగ్రెస్ చచ్చిపోతుంది అనుకున్నారు. కాబట్టి మీరేం చేశారు, 41 మంది తెలంగాణలో ఎమ్మెల్యేలకు ఎన్నికైతే సీఎల్పీ లీడర్ ఉండి మీరు ఆ 41 మంది ఎమ్మెల్యేలకు చిన్నారెడ్డిని నాయకత్వం వహించి మర్చిపోయిన తెలంగాణ అంశాన్ని లేవదీసింది ఎవరో? మీ నాన్న రాజశేఖర రెడ్డి. దాన్ని లేవదీసి 2004లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది ఎవరో? రాజశేఖర రెడ్డి. కలిసి పోటీ చేసింది ఎవరో? కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి, చంద్రశేఖరరావు. ఈ రాష్ట్రంలో మంత్రి పదవులు ఇచ్చింది ఎవరో? రాజశేఖర రెడ్డి. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇచ్చింది ఎవరో? సోనియా గాంధీ. కామన్ మినిమం ప్రోగ్రాంలు పెట్టింది ఎవరో? డివైడ్ చేస్తామని యూపీఏ ప్రభుత్వం. ప్రెసిడెంట్ దగ్గర చదివించింది ఎవరో? యూపీఏ ప్రభుత్వం. 2004లో డివైడ్ చేసినా మనం అభివృద్ధి పట్టి ఉండేవాళ్ళం, 17 వెనకబడి పోయింది. మీరు ఎప్పుడు చేయలేదు. 2004లో ప్రామిస్ చేశారు, కలిసి పోటీ చేశారు, కేంద్రంలో రాష్ట్రంలో వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు, కామన్ మినిమం ప్రోగ్రాం పెట్టారు, చేయలేదు. సరే కదా, 2009లో మళ్ళా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు, అప్పుడన్నా ఇచ్చారా? ఇవ్వలేదు. 2014 ఎన్నికల ముందు హరిబరిగా చేశారు. ఆ బిల్లు రాస్తానే చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల కోట్లు డిమాండ్ చేశాడు. అప్పుడు హెకిల్ చేశారు ఇదే జగన్మోహన్ రెడ్డి, 5 లక్షల కోట్లు అమ్మేస్తాడు ఈ రాష్ట్రాన్ని, సమైక్యంగా ఉంచకుండా డివైడ్ చేసేయమంటాడా అని హెకిల్ చేశారు. ఇప్పుడు మీరేమంటున్నారు, 2 లక్షల కోట్లు ఇవ్వండి ప్యాకేజీ, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వమంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసే దీక్షని కూడా ప్రజలు పట్టించుకోవటం లేదు, పట్టించుకోవటం లేదు కాబట్టి ఈనాడు వాళ్ళు ఏ విధంగా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ప్రజలను రప్పించుకోవాలనేటువంటి దాంట్లో ఉన్నారు. కనుక ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 8 రోజులు చేశారు, 8 రోజులు నిరాహార దీక్ష చేశారు. కనుక ఈరోజు 5వ రోజుకే షుగర్ లెవెల్స్ పడిపోయినాయి, ఆందోళనకరంగా ఉందని ఒక ఫాల్స్ న్యూస్ పెట్టించి సాక్షి ఛానల్, సాక్షి టీవీ ఉంది కానీ ఏ విధంగా ప్రజలను రప్పించుకోవాలి. ఎందుకంటే సాధారణంగా అయితే ప్రజలు రావటం లేదు, ఎందుకంటే పవిత్రత లేనటువంటి దీక్ష చేసేటప్పుడు ప్రజలు కూడా పట్టించుకోలేదు. జగన్ చేస్తున్నటువంటి దీక్షపై టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు మండిపడ్డారు. అలాగే ప్రతిపాటి పుల్లారావు కూడా చెప్పడం జరిగింది, జగన్ చేస్తున్నటువంటి దీక్ష వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. బుల్టన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టేట్లో